మెట్రో కారిడార్ల వెంట నిర్మిస్తున్న మాల్స్ సిటీ జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. వాటిలో సినిమా హాల్స్ నుంచి షాపింగ్ స్టాల్స్ వరకు అన్ని రకాల వస్తువుల్ని అందుబాటులో ఉంచారు. మాల్స్ దగ్గర మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. మెట్రో స్టేషన్కు మాల్స్ కనెక్ట్ చేసేలా స్కైవేలు కూడా నిర్మించనున్నారు. మెట్రో రూట్లో నిర్మిస్తున్న మాల్స్ జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. అమీర్పేట్ హైటెక్ సిటీలో ఇప్పటికే షిప్ ఆకారంలో భారీ మాల్స్ రెడీ అయ్యాయి. సిటీలో ఉన్న మాల్స్ కు దీటుగా రకరకాల బ్రాండ్స్ తో మెట్రో మాల్స్ ను అందుబాటులో తెచ్చారు. హైదరాబాద్ నెక్స్ట్ పేరుతో మెట్రో మాల్స్ రన్ చేస్తోంది ఎల్ఎన్డీ సంస్థ. ఇప్పటికే ఫుడ్ కోర్టులు, క్లోతింగ్ బ్రాండ్స్, గేమింగ్, సినిమా హాల్స్ ఏర్పాటు చేశారు. మెట్రో మాల్స్ లో సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయంటున్నారు జనం. షాపింగ్ చేస్తూ గేమ్స్, సినిమాలు చూసేందుకు 9 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో మాల్లో బ్రాండ్స్ రాకపోవడంతో డిఫరెంట్ డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. హైదరాబాద్ సిటీ చాలా బాగుంది, నేను విన్నట్టుగానే చాలా పెద్దగా ఉంది. ఈ మెట్రో వల్లే ఈ పీవీఆర్ మాల్ వచ్చిందని విన్నాను. అది చాలా బాగుంది. చాలా షాపింగ్ మాల్స్ ఇంకా ఓపెన్ అవ్వాలి లోపల. అండ్ టికెట్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. 3D టికెట్ అయితే 100 రూపీస్. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు వచ్చి 75 వస్తుంది. మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్కి అయితే ఇంకా యూస్ఫుల్ కాబట్టి మేము ఎప్పుడు దీనికి వస్తూ ఉంటాం. మెట్రో స్టేషన్స్ నుంచి డైరెక్ట్గా షాపింగ్ మాల్కు కనెక్ట్ చేసేలా స్కైవేలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీ నగర్ టు అమీర్పేట్ స్ట్రెచ్లో 2 భారీ మాల్స్ నిర్మిస్తున్నారు. అమీర్పేట్ టు శిల్పారామం రూట్లో మరో బడా షాపింగ్ మాల్ నిర్మాణం పూర్తయింది. మరికొద్ది రోజుల్లో 2 రూట్లలో మెట్రో పరుగులు మొదలవుతాయి. పెట్టుబడులను తిరిగి రాబట్టుకునేందుకు మాల్స్ ను డెవలప్ చేసే పనిలో పడింది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. మాల్స్ దగ్గర మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామంటున్నారు మెట్రో అధికారులు. పంజగుట్ట, అమీర్పేట్, కోటి, సుల్తాన్ బజార్, చార్మినార్ మార్గాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో భారీ మల్టీప్లెక్స్లను మెట్రో సంస్థ రెడీ చేస్తోంది. ఇప్పటికే అమీర్పేట్ హైటెక్ సిటీలో హైటెక్ హంగులతో భారీ నిర్మాణాలు రెడీ అయ్యాయి. అన్ని రకాల జనాన్ని ఆకట్టుకునేందుకు ఫుడ్, క్లోతింగ్, గేమింగ్ జోన్, మూవీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి డే మొత్తం అక్కడే గడిపేలా మాల్స్ కల్చర్ను విస్తరిస్తున్నారు.